హిడెన్బర్గ్ నివేదిక కారణంగా అదాని కంపెనీ గింగిరాలు తిరిగి పడిపోతే ఏపీజెన్కో కొనుగోలు నిర్ణయం వాయిదా పడిందని, అయితే మరలా జగన్మోహన్ రెడ్డి జెన్కో ప్లాంట్ని అదానికి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని, ఆ ప్రయత్నాలని అడ్డుకొని ఏపీజెన్కో ప్లాంట్ని కాపాడుకుంటామని టీడీపీ పోల్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామ పంచాయతీలో ఆదివారం జరిగిన బాబుతో నేను ప్రజావేదిక కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, మండల పార్టీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మండల పార్టీ కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, తెలుగు యువత నాయకులు ఈపూరు మునిరెడ్డి తదితరులతో కలిసి సోమిరెడ్డి ముఖ్యతిథిగా పాల్గొన్నారు. నేలటూరు వచ్చిన సోమిరెడ్డికి స్థానిక టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో తిరిగి గ్రామస్తులకు బాబుతో నేను కరపత్రాలను సోమిరెడ్డి అందజేశారు. అనంతరం చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో జరిగిన దోపిడీని త్వరలో బట్టబయలు చేస్తామని, వైసీపీ నాయకులకు కండువాలు కప్పుకొని టీడీపీ నేతలు పార్టీలో చేరుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నేలటూరు టీడీపీ నాయకులు ఈశ్వరయ్య, మోహన్రావు, జనార్దన్, రవీంద్ర, ఈశ్వరయ్య, మహేంద్ర, సురేష్, పలువురు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ వాళ్ళకి కండువాలు కప్పేది వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళందరూ చేర్పినారని చెప్తాడు. అయ్యా, నీకు ఒకటి చెప్తుండే, అక్కడక్కడ బెదిరించి అదిరించి నువ్వు చేసే అరాచకాలు, బ్లాక్ మెయిలింగ్, ఎవరికైనా ఒకవేళ కండువా కప్పినా నీ మనుషులు కాదు నీ ఓటు కాదు గుర్తుపెట్టుకో, నీ నోటి గుండా ఒక్క నిజం రాదు అని చెప్పా. అంటే ప్రైవేటీకరణ చేస్తారని జెన్కోని అంతా మేము రెచ్చగొట్టామంట, ఈయన పోయి ఆపాడంట. ఎందుకు ఆగిందో తెలుసా? నీ ఇంటికి వస్తే జెన్కో ఉద్యోగస్తుల యూనియన్ లైట్లు ఆపేసి ఎక్కడైతే ఏమయ్యా నీక జీతం, జీతమే కదా కావాల్సిందే, అదాని అయితేమి జెన్కో అయితే అని చెప్పి నోడి నువ్వు గొప్ప గనుడివి, నీలాంటి మంత్రిని ఎక్కడా చూడలే, నీకేముంది చెప్పు. అక్కడ కూడా బూడిదమ్ముకోవాలా, ఇంకంతకు మించి నీకు వేరే పని లేదు. ఎందుకు ఆగిపోయిందంటే హిడెన్బర్గ్ వచ్చి అదానీ మీద అది పెద్ద ఫేక్ కంపెనీ, ఫ్రాడ్ కంపెనీ అని ఇస్తే మొత్తం టోటల్ గింగిరాలు తిరిగింది, అదానీ కంపెనీ పడిపోయింది, అక్కడ విత్డ్రా చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాడు అదానీ జగన్మోహన్ రెడ్డి చెవులు కొరికేదానికి. ఏం కాదు, డెఫినెట్గా మళ్ళీ అదానికి ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తాడు. మేము తిరగబడతాం, దీన్ని ఆపుకుంటాం. ఈరోజు పరిస్థితి ఏంటి, అదానీ చేతిలోకి పోర్టు పోయింది. పోర్టు పోయిన తర్వాత ఏమైపోయింది, ఓన్లీ పొల్యూటెడ్ కార్గో, బొగ్గు, ఎరువులు, ఐరన్ ఓర్ తప్ప డస్ట్ పొల్యూటెడ్ డస్ట్ పడే ఐటమ్స్ తప్ప ఒక్కటి ఇక్కడ ఎక్స్పోర్ట్ కావడంలా, టోటల్ పడిపోయింది, ఎంప్లాయ్మెంట్ పడిపోయింది. ఎక్కడది, అదానీ ఎన్నూర్ కంటైనర్ టెర్మినల్ లిమిటెడ్, అదానీ ఎన్నూర్ టెర్మినల్ లిమిటెడ్ అక్కడ తమిళనాడులో మొత్తం డైవర్ట్ చేసేసాడు అదానీ. ఇదెట్టా నా చేతిలో పడుంది అని చెప్పేసి దాన్ని చూసుకున్నాడు, దీన్ని మూల పడేసేసాడు. దాన్ని అడిగే దమ్ము నీకు లేదు. ఎంప్లాయ్మెంట్ పోయింది, పని పోయింది, ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. ఆఖరన ఏంటి, తమరు మాత్రం టోల్ గేట్ పెట్టుకున్నారు అక్కడ ఓడరేవు దగ్గర. మొత్తం ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయినా నీకేం ఇబ్బందిలే, ఎన్నూరు పోర్టు టెర్మినల్కి పోయినా నీకు ఇబ్బందిలే, నీకు ఎంతకంత కలెక్షన్ కాక అని టోల్ గేటు చాలు తమరికి. అంతమించి ఏం కావాలి తమరికి చెప్పండి, ఏమి. ఇప్పుడు ఆయనంతా అందరూ చేరిపోతున్నారు దేనికయ్యా, నిన్ను చూసి నీ అందం చూసి చేరిపోవాలనా, తెలుగుదేశంలో ఖాళీ అయిపోవాలనా. ఇక్కడ చూడు, ఇక్కడికి వచ్చాము నేలటూరు, ఎట్టుండరు చూడు, జనం ఎట్ట ఆశీర్వదిస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు చూసి నేను తెలుసుకోయ్యా. మొత్తం మీద తమరు వ్యవసాయ మంత్రి, తమరికి పక్క నియోజకవర్గం వాళ్ళు పిలవరు, పక్క జిల్లాకి తమరు పోరు. అక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఈ ఒక్క సంవత్సరం నెల్లూరు జిల్లా కాకుండా 24 లక్షల ఎకరాల్లో పంటలేయలే ఖరీఫ్లో, అయినా మనకేం నొప్పిలే, సాయంత్రానికి కలెక్షన్ కావాలా. వ్యవసాయ మంత్రిగా నేను ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్పు,
అసెంబ్లీలో చెప్పావు ట్రాక్టర్లు రైతు రథాలు రేట్లు గురించి. నేను నీ చిట్ట ఇప్పుతా, రైతు రథం ట్రాక్టర్లు ఏ రేటు ఉన్నాయి, ఆర్బీకే ఏ రేటు ఉన్నాయో ఒకరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అది మళ్ళీ సపరేట్గా మారుతా. ఇక్కడ స్థానికులకి ఉద్యోగాలు 75% అని మీ జగన్మోహన్ రెడ్డి మీ జగనన్న ఇచ్చాడు. ఏమైంది 75% స్థానికులకి? ఏమైంది చెప్పు, ఆ జీవో ఎక్కడ పనిచేస్తుందో చెప్పు. లేదు, ఆఖరాన వ్యవసాయ ద గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ 105,000 ఎకరాలకి, నీ సాక్షిలో రాశారు 105,000 ఎకరాలకి 10 TMCలు జరిగిపోయేది, 37 TMCలు ఖర్చు పెట్టిన ఘనత అదొక రికార్డ్ చరిత్రలో నిలిచిపోతాను. నువ్వు ఆయన అంబటి ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆయనకి ఒక్క అరగంట టైం ఉండదు. సోమశిల నీళ్లు వేస్ట్ అయి బురద పాలైపోతుండే. ఆ లస్కర్లు కళాసులకి 22 నెలలు జీతాలు ఇవ్వలేదు. ఇక్కడ ఒక వ్యవసాయ మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి ఇరిగేషన్, కళాసులకి డబ్బులు లేని వాళ్ళు మీరేం మంత్రులు అయ్యా స్వామి? ఈరోజు పేపర్లు రాసింది చూడు, పట్ట వ్యవసాయ మంత్రి కదా, పట్ట ఇటు లేదంట, పట్ట 13,000 పెట్టి పట్ట కొనుక్కోవాలంట. ఈ స్ప్రేయరు 23,000 పెట్టి కొనుక్కోవాలంట. తెలుగుదేశం టైంలో 7,000 పెడితే వచ్చేదంట నా టైంలో, నే మంత్రిగా. నీ టైంలో 23,000 అంట, పట్ట సబ్సిడీకి రావంట, ఒక రోటివేటర్ రాదంట, కల్టివేటర్ రాదంట, నీకు మాత్రం కలెక్షన్ వస్తుందంట సాయంత్రానికి. అది నేను పదే పదే చెప్తున్నాను కదా, తమరు హ్యాపీయెస్ట్ పురుషులు ఉదయం లేచి మార్నింగ్ లేచి ఇందే నేను చెప్పిందే ఉదయం ఉదయం మట్టి, మధ్యాహ్నం ఎర్రమట్టి, టీ టైంలో ఇసుక, నైట్ టైం బూడిద, 4 పూటలు అవి చూసుకొని రాత్రి లెక్క పెట్టుకొని నిద్రపోతుండవు. అందుకని పాపం జనమంతా నీ వైపు పరిగెత్తాలంట. గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ నమస్కారం, నీ కథలన్నీ బయట పెడతాం, తొందరలో బయట పెడతాం. నువ్వేమేమి కుంభకోణాలు నీ శాఖలో ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఏం చేస్తున్నావో మొత్తం చిట్టాలు ఇప్పుతాం. బాగా హ్యాపీగా ఉండు. ఓకే.